వికెట్ అంత తేలిక కాదు. అది ఎవర్ గేట్స్ బౌలింగ్ లో సాధించామంటే స్టూపిడ్ డాక్టర్ బ్యాటింగ్ చేయడం కుదరదు, బ్యాటింగ్ చేయడం కుదరదు అంటే ఎవడికి కావాలి బోల్డ్ బ్యాటింగ్? బ్లడీ మ్యాచెస్ ఫినిష్డ్, హూ కేర్స్? అంటే కష్టం రా, ఎవరి కోసం గెలవాలి రా? నాకైతే ఇంట్రెస్ట్ కూడా లేదు. మనకి లెక్చర్లు ఇచ్చిన కోచ్ పెద్ద ఫ్రాడ్. సో మన స్పోర్ట్స్ పెవిలియన్ లో నల్ల పెయింట్ కింద మీ కోచ్ సంపత్ పేరు ఎందుకుందో మీకు కావాలి కదా జనిమియా? జీ సార్. బికా 1994 ఇంటర్ స్కూల్ ఛాంపియన్షిప్ ఫైనల్ స్కోర్ కార్డు చూడండి. బోల్డ్ సంపత్ టోటల్ 4 వికెట్స్. నంబర్ 4 నుంచి ఎవరు డబుల్ డిజిట్స్ కి కూడా రాలేదురా. సంపత్ సార్ మాత్రం 98 రన్స్. అంత నేరోగా ఎట్లా ఓడిపోయాంరా? జిహెచ్ఎస్ కెప్టెన్ గా ఆ ఫైనల్ గెలవడానికి సంపత్ ఒంటి చేత్తో ఫైట్ చేశాడు చివరి వరకు. కానీ తన టీంలోనే ఓ శత్రువు ద్రోహి ఉన్నాడన్న సంగతి సంపత్ కి తెలీదు. సంపత్ జిహెచ్ఎస్ ని గెలిపిస్తే తనెప్పటికీ కెప్టెన్ కాలేనని, సంపత్ సక్సెస్ నడపడం ఇంపాసిబుల్ అని అసూయతో రగిలిపోయే వ్యక్తి ఒకడున్నాడు. అతని పేరే సుందర్. ఆ రోజు అన్ఫార్చునేట్లీ అతనే సంపత్ పార్ట్నర్. ఫైవ్ మోర్ రన్స్ మ్యాన్, యా లెట్స్ డు ఇట్. ఎస్ 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 నో 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 కెప్టెన్సీ కోసం సుందర్ తనని మోసం చేశాడని తెలిసినా సంపత్ ఎప్పుడూ సుందర్ మీద కంప్లైంట్ చేయలేదు. జిహెచ్ఎస్ ఓటమికి కెప్టెన్ గా తను బాధ్యత తీసుకుంటూ రిజైన్ చేశాడు, టీం నుంచే తప్పుకున్నాడు. ఆ మ్యాచ్ తర్వాతే సుందర్ మన జిహెచ్ఎస్ క్రికెట్ బోర్డులో సంపత్ పేరు మీద నల్ల పెయింట్ వేసి సిగ్గు లేకుండా తన పేరు రాసుకున్నాడు. కానీ సుందర్ అసూయ మాత్రం అంతటితో ఆగలేదు. సంపత్ ఎప్పుడూ తన పర్సనల్ గ్లోరీ కోసమే ఆడాడని, టీం కోసం ఆడలేదని ప్రచారం చేసి సంపత్ పేరు చెడగొట్టాడు. అతని కెరీర్ సర్వనాశనం చేశాడు. కాలేజ్ యూనివర్సిటీ లెవెల్లో కూడా అతను సెలెక్ట్ కాకుండా అడ్డుకున్నాడు. సంపత్ వెళ్ళిపోవడంతో జిహెచ్ఎస్ గ్లోరీ కూడా పోయింది. మళ్ళీ ఇన్నాళ్ళకి 15 ఏళ్ల తర్వాత నా పర్సనల్ రిక్వెస్ట్ మీద మీ కోచింగ్ ఇవ్వడానికి అతను మళ్ళీ స్కూల్లో అడుగుపెట్టాడు. అండ్ యు క్వశ్చన్ హిమ్? They hate me. Sampath, they're kids. 15 ఏళ్ల పిల్లలు నిన్ను దేవుడి కింద చూశారు. ఇప్పుడు ఎవరో కిరీటో గిరీటో వచ్చేదో అంటే పాపం డిస్టర్బ్ అయ్యారు. వాళ్ళని మళ్ళీ మామూలుగా చేయగలిగింది నువ్వే. వాళ్ళకి నువ్వంటే చాలా ఇష్టం సంపత్. ట్రస్ట్ మీ, వెళ్ళి వాళ్ళతో మాట్లాడు బిఫోర్ ఇట్స్ టూ లేట్. '192 in 20 overs. Easy kada? Sir, we are sorry sir. Sir, mee kosam me match gelustam sir. No no Gautam, don't say that. Mee raade na kosam kadu, Golconda High School kosam. Jartga vinanda perni, Golconda High School. Now that is your team.
ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఒకప్పుడు 5 రౌండ్లు పరిగెట్టమంటే అరిచి గీ పెట్టారు. కానీ ఇప్పుడు ద బెస్ట్ టీమ్ ఇన్ ద స్టేట్ ఎవర్గ్లేడ్స్తో మీరు ఫైనల్స్ ఆడుతున్నారు. రిమెంబర్ బాయ్స్, ఛాంపియన్షిప్ ఫర్ GHS. మీ కళ ఈరోజు మీ కళ నిజమయ్యే రోజు. ఎస్, ఇదో గొప్ప స్కూల్ గెలవాల్సిన మ్యాచ్, నిజమైన ఎడ్యుకేషన్ గెలవాల్సిన మ్యాచ్. ఈ మ్యాచ్ మీరు క్రికెట్ వేస్ట్, అసలు ఆటలే వేస్ట్, పొద్దున్నీ రాత్రి వరకు కేవలం ర్యాంకుల కోసం గానుగెద్దులా చాకరీ చేయాలి అని చెప్పే ప్రతి టీచర్, అమ్మ, నాన్న, బంధువు, ఫ్రెండ్ అందరికీ ఆటలు మా హక్కు అని గుండెలు అదిరేలా చెప్పడానికి గెలవాల్సిన మ్యాచ్. ఇది మీరు మీ అర్హతగా సగర్వంగా నిజమైన మగాళ్ళుగా గెలవాల్సిన మ్యాచ్. మగతనం అంటే తొడలు కొట్టి నాలిక మడిచి మీసాలు మెలేసి ఏ సెంటర్కైనా రా పొడి చేస్తా నరికేస్తా అని అంటాం కాదు. తను నమ్మిన ఆశయం కోసం రాత్రింబగలు పోరాడే గుండె ధైర్యం, తెగువ నిజాయితీ ఉన్నవాడే నిజమైన మగాడు. ఇది నేను 3 నెలల క్రితం చూసిన కుర్రాళ్ళు నిజమైన మగాళ్ళుగా మారారా లేదా అని ఒక కోచ్గా చూడాల్సిన మ్యాచ్. సో బాయ్స్, టుడే ఇస్ యువర్ డే. టుడే యు ప్లే టు క్రియేట్ హిస్టరీ. Are you with me? Yes, sir. Are we going to fulfill our dream? Yes, sir. Are we going to win? Yes, sir. Go! GHS! Go! GHS! Go! GHS! Mikey, you okay? My God. Doctor! Doctor! Man, Rattham was on this. Clarity. Sir, blood was on, sir. It's bleeding. Bandage, Alra. Vaddu, sir. Huh? Mikey, don't be silly. I'm okay, sir. తీసుకెళ్ళిపోండి సార్. మైకీ, పిచ్చా నీకేమైనా? లేదు సార్, తీసుకెళ్ళిపోండి. నేను చెప్పేది విను. ఓకే సార్, ఐ యామ్ ఆల్రెడీ. చెప్పానా, నా కొడుకు మొండి వాడు రాడు, ఆదిలో NTR లో అయిపోయాడు. కమ్ ఆన్ మైకీ, గో మైకీ, గో గో మైకీ, గో. Come on, man!